పద్నాలుగో రోజు రాత్రి 8 గంటలు. హూస్ ఎ డార్క్ హార్స్, హూస్ ప్లేయింగ్ సేఫ్, నీ అనాలిసిస్ ఏమన్నా ఉందా? ఈ 2 వీక్స్ వరకు సి ఐ ట్రై టు కనెక్ట్ విత్ ఎవ్రీవన్ బికాస్ నేను న్యూ ఇక్కడ, ఈవెన్ నాకు ఎవరు తెలీదు, వాళ్ళకి నేను తెలీదు. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడడానికి వెళ్తే ఐ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ అండ్ దే హ్యావ్ దట్ ప్రాబ్లమ్ విత్ మీ. దే కెన్ నాట్ యాక్సెప్ట్ మై పాయింట్, ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు. సో ఐ హ్యావ్ టు పుట్ మై పాయింట్స్ ఏది ఉన్నా. ఐఎమ్ నాట్ హియర్ టు సేవ్ ఎనీ వన్, ఐఎమ్ నాట్ హియర్ టు ప్లేస్ ఎనీ. ఫస్ట్ పర్ఫార్మర్ ఇచ్చింది రీజన్ కూడా అదే, ఎందుకంటే నువ్వు ఒకటి అంటావు, అది వెన్స్డేనో థర్స్డేనో ఏదో ఒకటి అంటావు, నువ్వు మొత్తం వినేసి సారీ చెప్తే దట్ డజంట్ మీన్ నువ్వు కరెక్ట్ అయిపోతావు అనుకున్నావు కదా. నీ సైడ్ నుంచి నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్పావు, నా సైడ్ నుంచి ఐ టేక్ టైమ్ టు యాక్సెప్ట్ దట్ సారీ వచ్చింది కదా. ఇప్పుడు నాకు మైండ్ ఆఫ్ అయిపోయింది ఆ రోజు, బికాజ్ నేను నీకు చెప్పలేదు, అది సేఫ్ గేమ్ అది. రాత్రి 9:45. Try to read between the lines. నీకు అనిపించింది ఏమన్నా? అదే అనలైజ్ చేస్తున్నా కానీ మళ్ళీ ఓవర్ థింక్ చేస్తున్నా. స్మార్ట్ ఎనఫ్ టు యునో అనలైజ్, యు నో బెటర్, జస్ట్ బి కాన్షియస్ అంత. అని చెప్పింది కూడా సి మహాపే, if you are close to any girl also I'll not feel bad because you know your limits, you've been in TV and you've been linked. And then in entertainment, see I am not going, I'm not finding her fault also, that tells you probably she's thinking that this season I put up because she wants to become an anchor. Maybe you help her. That way you'll help her. Everybody can ever ask you adigina sare if there is a chance and scope. But leaving single men here, then I'm mistaken, I don't know. But kavise koochon tinnam batteries change adam ante cheppalekapothuna, don't do this again, I'll be hurting her. Wantedly చెప్పలేము కూడా, కానీ ఇఫ్ క్రాస్ ద లిమిట్స్ అయితే చెప్పగలము. అది సింపుల్ థింగ్స్ మేము చేస్తాం, బ్యాటరీస్ అవి అందుకే నేను చెప్పలేకపోతున్నా. యూ కెన్ మేక్ హర్ అండర్స్టాండ్, షీస్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఐ మైట్ బి రైట్, ఐ మైట్ బి రాంగ్, అయ్యో అట్లెందుకు ఆలోచిస్తున్నాను అని కూడా అనుకోవచ్చు. సో ఐ జస్ట్ ట్రైంగ్, షీ స్వీట్ టు ఎవ్రీబడి, షీస్ మోర్ స్వీటర్ టు యూ అంతే. ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ హర్. ఏమన్నా అనే ముందు ఐ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ నా మైండ్లో క్లియర్ ఉంటాను. యా ఐ సింప్లీ డోంట్ వాంట్ టు హర్ట్ హర్ ఎందుకు అని, ఎందుకంటే లాంగ్ జర్నీ ఎంతవరకు వస్తుందో తెలియదు కాబట్టి. ఉదయం 9:15. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? కొన్ని కొన్ని పాయింట్స్ ఆలోచిస్తున్నా. శ్రీ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, విశ్వ ఎవరెవరితో మాట్లాడు, విశ్వ స్లోలీ లూజింగ్ ఆ ఫస్ట్ వీక్ ఉన్న ఇది లేదు విశ్వకి, నీకు తెలుస్తుందా? కెప్టెన్గా నాకు తెలిసి ఎవరికి నచ్చినట్టు లేడు, ఈ వీక్ బతిపోతాడు. కానీ కిచెన్ డిపార్ట్మెంట్ క్లీనింగ్ కొంచెం నైట్ కాబట్టి పర్వాలేదు, సన్నిగాడే వచ్చి టిట్టిటిట్టి చేసి వెళ్ళిపోతాడు, చిరాకు వస్తుంది. ఏం అనలేవు, ఆ మంచోడు పని విషయంకి వచ్చేసరికి పని దొంగ. హమీద కూడా ఈ మధ్యన ఆర్డర్లు ఎక్కువ వేస్తుంది, నాకు మస్తు కోపం వస్తుంది. పనిచేవే నువ్వు, పని చేయకుంటే అంటది. పదిహేనో రోజు ఉదయం 9:30. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరంజుకొచ్చినట్టు రొమాన్స్ గొప్ప మంది పాటు పాటు ఫిరంగి పేలినట్టు, హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే డ్రింక్.
ఉంది గుండెలో నా. Let's sing, 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 dance to na. ఉదయం 11:15. నాగార్జున గారి కోరిక మేరకు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ మటన్ బిర్యానీ వండడానికి కావాల్సిన సామాగ్రి పంపిస్తున్నారు. నాగార్జున గారు చెప్పినట్టు కాజల్ మీరు అందరి కోసం మటన్ బిర్యానీ వండండి. అల్లగా సామాన్ వచ్చింది. రెండు కేజీ మటన్ పోనేది బిగ్ బాస్. ఇది ఏది వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మీరు చెప్పండి నాకు, నేను చేస్తాను. నేను వేరే వాళ్ళ డిషెస్ నాకు డిషే లేదు. నువ్వు వేలు పెట్టడానికి నువ్వు చేస్తే నేను హెల్ప్ చేస్తా. కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే నేను. మధ్యాహ్నం 1 గంట. ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా డాలని ప్రోటీన్ కొందామంటే డబ్బులు ఉన్నారా? చిన్నోడికి ఏమైనా కొందామంటే డబ్బులు, నా వైఫ్కి ఏమైనా తీసుకోవాలని డబ్బులు. ఎవరి ముంగట చేయి దాచా, నేను దేవుడిని బాగా నమ్ముతా. 4 మంత్స్ రెంట్ కట్టలేడాలి నేను. అయినా కానీ నాకు ఈ ఉండడం బాగా ఇంపార్టెంట్ అండి. అట్లయినా కానీ నేను ఉండడం ఇంపార్టెంట్, కానీ నన్ను చంపుకొని నేను ఉండలేను. నా కొడుకు స్కూల్ జాయిన్ చేయడానికి పోతే డబ్బులు తక్కువ, నేను సీట్ రాలేదు. 80,000 అనుకుంటా ఫీజు తెలియదు. 50,000 మా అత్తయ్య మామ చెక్ ఇచ్చారు. ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసారు. డబ్బులు దగ్గరకు వచ్చారు 50,000 చెక్ ఇస్తుంటే, సారీ అండి నిన్న నేను యాక్టర్ని, లాక్డౌన్ వల్ల ఎట్లుంది కదా. ఇక్కడ నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు దీని తర్వాత ఎట్లా ఉంటుంది ఫ్యూచర్. అందరు చూస్తున్నారు నీ ట్రూ నేచర్ చూస్తున్నారు. అసలు బాధపడద్దు. సాయంత్రం 5 గంటలు. వీళ్ళిద్దరికి చాలా క్యూట్ ఉందన్న చందుది అమిదాది కదా. అలా క్యూట్ ఉంది చూస్తుంటే. అమిదా కూడా ఎక్కడ లిమిట్స్ క్రాస్ అవుతున్నట్టు నీట్ ఉన్నది. చందు కూడా హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. అమిత ఎక్కడ పోయినా చందు అక్కడ పోతున్నాడా, లేకపోతే చందు ఉన్నది చాయ్ పెట్టడానికి వచ్చింది? ఓకే ఓకే, చాయ్ పెడుతున్నాడు. సాయంత్రం 5:30. పనిష్మెంట్ ఉంటుంది. నిద్రపోతే డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లో 7 టైమ్స్. స్విమ్మింగ్ పూల్ ఏంటి ఇట్లా పక్క పక్క పోదాం ఇట్రా. అందుకే ఎవడ పన్నాడు చూసుకోవాలి. నీకే హెల్ప్ వస్తుంటే నువ్వు ఇంకోటి హెల్ప్ చేస్తావు. వాళ్ళు వేస్తాను నేను నిద్రపోతున్న సినిమాని లేపకు. ఏమైందిరా ఎందుకు? నాకెందుకు డోడ్. సాయంత్రం 5:45. ఇంకోసారి నిద్రపోయామంటే నీ అందు చూస్తారా? ఆగు షన్ను చెప్పాల. అదే షన్ను నిద్రపోయినందుకు స్విమ్మింగ్ పూల్ లో 21 టైమ్స్ దూకి మళ్ళీ బయటకు వచ్చి దూకి మళ్ళీ బయటకు వస్తున్నాడు. మన మిలిటరీ మ్యాన్ లా ఉన్నాడు విశ్వ బ్రో. ముందుకి నెక్స్ట్ ఎవడు పడుకున్నాడు. రాత్రి 8:15. బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఒక విషయం తెలియజేస్తున్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కోసం సమయం
ఆసన్నమైంది. ఈ ఆటలో మీరు ముందుగా కొనసాగాలి అంటే ఒక వాల్ ఆఫ్ షేమ్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా లివింగ్ ఏరియాలో ఒక వాల్ ఉంది. ఆ వాల్ మధ్యలో ఒక స్లాట్ ఉంది. వాల్ పక్కనే ఖాళీ టైల్స్తో పాటు ప్రతి ఇంటి సభ్యులకి సంబంధించిన స్టాంప్స్ ఉన్నాయి. ఇంటి సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి టైల్ని వాల్పై పెట్టి టైల్ మీద వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు ముద్ర వేసి తగిన కారణాలు చెప్పి పక్కనే ఉన్న హ్యామర్తో టైటిల్ని పగలగొట్టాల్సి ఉంటుంది. రాత్రి 8:30. శ్రీరామ్, నామినేషన్ని మొదలు పెట్టండి. క్లియర్? ఏదైందో ఈ వారం అంతా అయిన గేమ్ కానీ, అందులో నా బిహేవియర్ కానీ, అందరూ చేసిన బిహేవియర్ కానీ, ఎవరి బిహేవియర్ వాళ్ళకు ఉండింది, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పూర్తి చేశారు, దాన్ని అంత హెవీగా తీసుకుని క్యారీ ఫార్వర్డ్ చేసి మరీ ఏదో లైఫ్లో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నాడు నా ఉద్దేశం. నా తరఫు నుంచి నేను వెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. ఆయన కూడా ఆయన అదే ధోరణిలో ఉన్నారు. సో ఐ డోంట్ నో అంత, ఇట్స్ జస్ట్ అ గేమ్ బ్రో. మనం అందరం గేమ్ ఆడడానికి వచ్చాము, అందరికీ ఒక జర్నీ ఉంది. అంత పర్సనల్గా తీసుకుని అంత ఫీల్ అవి అంత హేట్రెడ్ని పెంచుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ఇది నేను బద్దలు కొడుతుంది మానస్ని కాదు, నాకు మానస్కి వచ్చిన నెగటివిటీని. ఐఎమ్ నామినేటింగ్ మానస్. అందరికీ నాకు జరిగిన కాన్వర్జేషన్స్ ప్రకారం, యాక్షన్స్ ప్రకారం మానస్కి నా మీద ఏదో ఒక అభిప్రాయం కలిగింది, నీకు నా మీద ఏదో అభిప్రాయం కలిగింది. గేమ్లో ఏదో అన్నావు, అది అయిపోయింది, మనం సార్ట్ చేసుకున్నాం, అయిపోయింది. ఆ రీజన్ కూడా చెప్పాను నేను వర్స్ట్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఇది వర్స్ట్ అన్నానని చెప్పి నువ్వు నాకు డెవిల్ ఇవ్వడం నాకు చాలా కిడ్డిష్గా అనిపించింది ఆ రీజన్. బికాజ్ వర్స్ట్కి బయటకు వెళ్ళరు బ్రో. నీకు నాకు నాకు మానస్కి ఇంత నెగిటివిటీ నాకు అవసరం లేదు. ఏదో గేమ్లో జరిగింది జరిగింది, అక్కడ వదిలేద్దాం అనే ఉద్దేశంతో నేను మీ ఇద్దరిని నామినేట్ చేశాను. ఇప్పుడు మీరేమైనా ఉంటే మాట్లాడచ్చు. యా, దాని తర్వాత రాత్రి ఇక్కడ డిస్కషన్లో ఫుల్ యాటిట్యూడ్తోనూ మాట్లాడినాం. ఐ వాజ్ దేర్, ఐ వాజ్ లిస్నింగ్. కొన్ని అవి ఇవి పదాలు కూడా వచ్చాయి. నేను నీకంటే 2 ఇయర్స్ పెద్ద, నేను చూసా ఇండస్ట్రీ, అయినా నువ్వు ఆ మాటలు ఈ మాటలు అంటున్నావు, నాకు ఇది అవసరం లేదు అది ఇది. ఐ వాజ్ నాట్ రియాక్టింగ్, ఐ వాజ్ లిస్నింగ్ టు యూ. I was listening to you and only one word, sorry bro. Arre bro, sorry nu oka sari chepte nenu naaku time padtadu kada. It means that neeku nenu ardham ayye varaku nu nannu nominate chestunna nannu worst performer antau. Nenu ardham gaakapoyina ardham chesukunnu nannu chesinavu kada. Neeniki ichin respect endante nu naaku ardham gaakapoyina nenu nominate cheyale. Endukante naaku neeku em in situations e jaragale. Okay, okay chan. Nee nomination anta sporty ga teesukunappudu nu oka worst performer endu sporty ga teesukolekapothunnavu antunna nenu. Okay bro, sportive adi aa peru gurtu pettukundam manam. రాత్రి 9:00. జస్ట్ టాస్క్లో కొంచెం నువ్వు ఎలా బిహేవ్ చేసావో తెలుసు కదా, కొంచెం ఫిజికల్గా హర్ట్ అయ్యాను. సో మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఇది గేమ్, సో ఎవరికి ఫిజికల్గా హర్ట్ అవ్వకూడదు. జస్ట్ అది ఒకటి నువ్వు మైండ్లో పెట్టుకుంటావు అని నేను జస్ట్ నామినేట్ చేస్తున్నాను. దాట్ ఈస్ ద రీజన్. ఐఎమ్ నామినేటింగ్ లహరి. లహరి, నువ్వు ఫస్ట్ 3 డేస్ చాలా యాక్టివ్గా ఉన్నావు, బట్ 3 డేస్ తర్వాత నుంచి నీలో అది కనిపించలేదు. ఈ నామినేషన్తో ఫర్దర్గా నువ్వు స్ట్రాంగ్ అవుతావని నేను కోరుకుంటున్నాను. మీరు అక్కడ గేమ్ ఆడేటప్పుడు నేను ఫస్ట్ టైం అక్కడ పూల్ దగ్గర కూడా ఓకే అది వదిలేశాను. తర్వాత ఒక మాట అన్నారు. మీరు వదిలేకండి, అన్ని చెప్పండి. అదే ఒక మాట అన్నారు, ఆ మాట కొంచెం నేను తీసుకోలేకపోయాను. ఎప్పుడైతే మీకు తెలుసు అది, నేను ఐ డోంట్ వాంట్ నేను చాలా మాటలు మాట్లాడాను. మాట అన్నారు, ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్. నాకు అది కొంచెం హర్టింగ్ అనిపించింది. ఆ తర్వాత అక్కడ కూడా ప్రతిదానికి ఈయనెందుకు వస్తాడు అన్నది అన్నప్పుడు నేను మళ్ళీ మీకు కౌంటర్ ఇచ్చాను. ఎందుకు వస్తాను అంటే నా టీం గురించి నేను ఫైట్ చేస్తున్నప్పుడు
మా వాళ్ళతో మాట్లాడుతుంటే ఇతను ఎందుకు వస్తున్నాడు అని ఒక పాయింట్ వచ్చినప్పుడు ఐ వాజ్ టెల్లింగ్ మీరు ఇంకొకసారి ప్లీజ్ దయచేసి నన్ను అనక నిన్ను కాదు అన్నారు. బట్ అక్కడ నేనే వచ్చాను, మీతో నాకు పర్సనల్గా ఎటువంటి లేదు. అండ్ మోర్ ఓవర్ నీతో నేను ఎక్కువ కాన్వర్జేషన్ కూడా నాకు హౌస్లో అందరికంటే తక్కువ కాన్వర్జేషన్ మీతోనే అవుతుంది. సో ఫర్దర్గా ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇది పర్సనల్గా తీసుకుంటే. ప్రతి ఒక్కరికి తెలుసు మీరు అన్నమాట ఆ రోజు. సో నేను చెప్పాల్సింది చెప్తున్నాను. సో ఆడియన్స్ గురించి నేను వాళ్ళకి క్లారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే మీరు నాకు అలా అన్నారని మీకు క్లారిటీ ఇస్తున్నాను. నామినేషన్ ఇది. థ్యాంక్ యూ సనీ. యూ వెల్కమ్. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరూ సేఫ్ ఆడతారా లేదా అనేది మనకు క్లారిటీ ఉంది. ఎలా ఉంటారు ఏంటి అనేది ఒక ట్రావెలింగ్లో క్లారిటీ ఉంది. నేను ప్రతిసార్లు చెప్తున్నాను కదా, బెటర్ కాజల్ నువ్వులానే ఉంటావు నాకు తెలుసు, కానీ కొన్ని విషయాల్లో నీకు నేను చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి గేమ్లో పర్ఫెక్ట్ ఇవ్వాలని ఉంది. నువ్వు ట్రావెల్ అవుతున్నావు, బాగానే మింగిల్ అవుతున్నావు, కానీ ఆ మింగిల్లో కొన్ని మిస్ అవుతున్నావు, నీకు అది తెలియట్లేదు, తెలుసుకుంటావు. సో నా రీజన్ ఇది. టఫ్ పదిహేనో రోజు రాత్రి 9:15. గేమ్ ఆడేటప్పుడు ఆ మూలన అందరు కలిసి నన్ను చేసినప్పుడు తన వీప్ మీద కూర్చొని ఆడింది. వీప్ మీద కాకుండా మళ్ళీ మొహం మీద కూడా వచ్చి ప్రెస్ చేసింది. సో అది నేను చూశాను, చాలా హర్టింగ్ అనిపించింది. బట్ ఓకే, అంతకుముందు కూడా వాడు వీడు అని అందరినీ జనరల్గా వాడెవడో ఫీల్ అవుతాడు వీడెవడో అని మామూలుగా తన ఊత పదమేమో. బట్ అది నాకెందుకో అంటే ఫర్దర్గా కూడా ఇంకా ఉంటుంది. సో హర్టింగ్ అనేది రాకూడదు. ఎవరైనా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా నేను అన్నానా వాడు వీడు అని? ఒకవేళ నేను తెలియకుండా అంటే, మూడు సార్లు విన్నా. ఒక నిమిషం అండి, ఒకవేళ నేను తెలియకుండా అంటే ఎవరైనా హర్ట్ అయ్యారా? క్లియర్. థ్యాంక్ యూ మాస్టర్. కాజల్ ఎందుకంటున్నానంటే తను కొద్దిగా సెల్ఫిష్ అని అనిపించింది నాకు. గేమ్లో సెల్ఫిష్ ఉండాలి, బట్ ఇక్కడ ఇంట్లో సెల్ఫిష్ ఉండకూడదు. అందరితో ప్రతి ఒక్కళ్ళతో వెళ్ళి మాట్లాడటం, ఎందుకంటే అదే మనకి ఇంట్లో ఉండటానికి బలం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ఫుల్గా వచ్చి నువ్వు మాట్లాడాలని నేను అనుకోవటం. శ్రీరామ్, నేను గేమ్ ఆడేటప్పుడు స్పెషల్గా ఒకటి ఏం చూసానంటే బాయ్స్ ఆర్ ఫిజికలీ వెరీ స్ట్రాంగ్. అండ్ మొన్న నేను చూసాను శ్రీరామ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెంట్. అండ్ మై రీజన్ ఇఫ్ ఐ వాంట్ టు నామినేట్ సమ్వన్ టు డెఫినెట్లీ సమ్వన్ హూ స్ట్రాంగ్ అండ్ నా ముందు రేపు రోజు ఫిజికల్ టాస్క్ రాకపోతే ఐ షుడ్ ఇట్ ఇట్ షుడ్ బి ఈజీ ఫర్ మీ. సో డెఫినెట్లీ ఇఫ్ ఐ వాంట్ సమ్వన్ టు గో ఫ్రమ్ ద హౌస్ ఇట్ వుడ్ బి శ్రీరామ్, బికాస్ అది నాకు ఈజీ అయిపోతుంది అని. దాట్స్ వై నామినేట్ యూ శ్రీరామ్. మానస్, సేమ్ రీజన్. గేమ్ ఆడేప్పుడు నేను ఆయనకు పట్టుకున్నా, ఇట్లా పట్టుకొని చేస్తే ఇంత కూడా కదులుతలేడు. హౌ ఐ విల్ కంపీట్ విత్ అ గాయ్ హూజ్ అ ఫిజికల్ సో స్ట్రాంగ్? గర్ల్స్ యూ డోంట్ అండర్స్టాండ్, దేర్ ఆర్ గాయ్స్, హౌ యూ విల్ కంపీట్ విత్ దెమ్ ఇన్ అ ఫిజికల్ టాస్క్? రిలేషన్షిప్ బయట ఒక ఫిజికల్ టాస్క్ వస్తేప్పుడు ఎట్లా టక్కరిస్తావు వాళ్ళకి? ఐ వాంట్ దెమ్ టు గో అవుట్ బికాస్ ఐ వాంట్ టు స్టే హియర్. దాట్స్ ద రీజన్. పదిహేనో రోజు రాత్రి 9:30. నామినేట్ చేసినా నేను ఫైట్ చేసి ఉండేలాగా నేను చూసుకుంటా, అది నాకు తెలుసు. కానీ వర్స్ట్ పర్ఫార్మర్ అనేది అది ఒక అద్భుతమైన పర్ఫార్మర్ నుంచి వచ్చింది కాబట్టి చాలా గట్టిగా దాకింది, చాలా చాలా గట్టిగా దాకింది. అంటే ఐ విల్ నెవర్ టేక్ ఎనీ వన్ కాలింగ్ మీ అ వర్స్ట్ పర్ఫార్మర్ ఎవర్. నువ్వే అన్నావు బాగా పర్ఫామ్ చేసావని, ఐ కుడెంట్ టేక్ ఇట్. నేను ఇప్పుడు కూడా అంటా బ్రో, నువ్వు బాగా పర్ఫామ్ చేసినావు, నువ్వు బెస్ట్ కాబట్టి నేను నామినేట్ చేస్తా అంటే నేను ఫైట్ బ్యాక్ ఏం చేయను అందులో. ఫైట్ బ్యాక్ అంటే నీకు అర్థం కావట్లేదు బ్రో, అంటే నువ్వు లాస్ట్ వీక్ నామినేషన్స్లో లేవు. నా క్యాల్కులేషన్స్ నాకుంటే నేను క్యాల్కులేషన్ చేసుకొని నేను అది చేశానమాట. అది రాంగ్ బ్రో, ఈ నామినేషన్లో లేడు కాబట్టి వీడిని వేద్దాం అనేది సేఫ్ గేమ్ అంటారు దాన్ని. నువ్వు నన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అన్నవని నేను డెవిల్ పెట్టా, నువ్వు ఇప్పుడు నామినేట్ చేసినందుకు నేను నామినేట్ చేసా అంటే వీఆర్ మచ్ బిగ్గర్ దెన్ దాట్. ఆఫ్ కోర్స్ వీఆర్ మచ్ బిగ్గర్ దెన్ దాట్. నీకు ఎందుకు వర్స్ట్ పర్ఫార్మర్ అన్నానో నీకు క్లియర్ గా తెలుసు. నీకు నాకైంది నువ్వు నన్ను నామినేట్ చేసావని నాకు అసలు మైండ్ లోనే లేదు. ఇన్ఫాక్ట్ రవి నాకు ఇవాళ నామినేట్ నేను చేయాలనే ఆలోచన కూడా లేదు. నాకు కూడా లేకుండా బ్రో, బిల్డ్ ఫ్రాంక్లీ. అదే ఇదిగో ఇప్పుడు నువ్వు చెప్పి ఫ్రాంక్లీ, నువ్వు నాకు నామినేట్ చేసినావు కాబట్టి నేను నామినేట్ చేసాను నువ్వు అంటున్నావు. ఫ్రాంక్లీ నేను బికాస్ ఐ నో యూ యాజ్ అ పర్ఫార్మర్, ఐ వాంట్ పర్ఫార్మర్స్ హియర్. సో అందుకని
ఇంత మంచి ప్లాట్ఫామ్ని వేస్ట్ చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ ఆల్రెడీ ఎంటరింగ్ థర్డ్ వీక్. ఎన్ని రోజులు ఆ చిన్న చెడ్డీలు వేసుకొని ఆ దెబ్బ చూపించి అంతే ఆ మైండ్ సెట్లో ఉంటావో నాకు అర్థం కావట్లేదు. అంటే నీతోని ఏమన్నా మాట్లాడలేంటే ఓ హీ సిక్. నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు బ్రో. అందరి మీద ఒకటి పాజిటివో నెగిటివో ఏదో ఒకటి ఉంది. జశ్వంత్ మీద నన్ను అడిగితే నేను ఒపీనియన్ లేదు. పర్ఫార్మర్స్ ఐ వాంట్ యూ టు పర్ఫామ్. ఇది బ్రేక్ చేసిన వెంటనే ఐఎమ్ ష్యూర్ ఐ వాంట్ యూ టు కమ్అట్. ఇది బిగ్ బాస్ హౌస్ బ్రో. యా ప్లీజ్ టాక్. ఆ రోజు టాస్క్లో మన బ్యాటన్ టాస్క్లో ఐఎమ్ ద వన్ హూ సేవ్ ఆల్ ద బ్యాటన్స్. నేను దాచిపెట్టాను, మీరు ఎవరు చేయలేదు. నేను దాచిపెట్టి నేనే తీసుకొచ్చి డగౌట్లో పెట్టా, ఓకేనా? అండ్ బ్రో, నేను నా కన్వర్సేషన్ నచ్చితేనే కూర్చుంటా, నచ్చకపోతే నేను కుళ్ళు జోకులు వేసుకుంటుంటే నేను వెళ్ళి మధ్యలో కూర్చొని నేను జోకులు అవ్వలేను, ఓకేనా? కుళ్ళు జోకులు వేసుకుంటావా? మీ కుళ్ళు జోకులు నన్ను వేసుకుంటే నేను వేసుకోలేను, నేను భరించలేను. అందుకే సైలెంట్గా వెళ్ళిపోయి నిన్ను జోక్ చేసినామా? మీరు వచ్చినప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను కదా మొత్తం, నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాను, నా ఇంటెన్షన్ ఏంటో చెప్తున్నాను, నా గేమ్స్ ఎలా ఉంటాయో నేను చెప్తున్నాను. అంతే బ్రో. బ్రో గేమ్స్ కాదు బ్రో, ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ దాట్. You're in Bigg Boss. Yeah, Bigg Boss bro. Bigg Boss is also about game. I'm playing my game perfectly. Oh, game? I'm playing my game perfectly. I'm perfectly playing game. Game Arthur? Yes. Okay. That's what I'm saying. Choose how to listen bro. I'm also choosing. Bro, you choose a few angles. You choose a few angles. I want this fighter to come out. Thank you. మొన్న టాస్క్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం డిఫరెన్సియేషన్స్ వచ్చినాయో నాకు తెలియదు. మీరు మాత్రం నాతో సరిగ్గా ఉండట్లేదు. టాస్క్ జరుగుతున్న సమయంలో కూడా చిన్న చిన్న క్లాషెస్ మన ఇద్దరికైనా, మేబీ అది మీరు మనసులో పెట్టుకున్నారేమో. అది కూడా యాక్చువల్గా సిరి వెళ్ళి బేటన్ తీసుకెళ్ళి కెమెరా ముందర మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో మాట్లాడుతుంటే కెప్టెనే మాట్లాడాలి, కెప్టెన్ కి బిగ్ బాస్ కి కన్వర్సేషన్ జరుగుతుంటే మధ్యలో మాట్లాడకు అని మీరు అన్నారు. గుర్తులేదు అంటే అది తప్ప తప్పు కాదు. కాకపోతే నేను మాట్లాడడం పక్కకు జరగగానే మీరు తను మాట్లాడే దానిలో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో తనకి మళ్ళీ మీరు సజెషన్స్ ఇస్తున్నారు. అంటే మీరు మీ టీం కాబట్టి మీరు సజెషన్స్ ఇవ్వచ్చా, నేను ఇవ్వకూడదు అనేది నాకు అర్థం కాలేదు. అక్కడ అది చిన్న పాయింట్, అది ఇక్కడ కానే కాదు. లేదు, సేఫ్ కాదు. సరే సార్, చెప్పు. సేఫ్ కాదు. సేఫ్ అయితే నేను ఇక్కడ చాలా మంది ఉన్నారు వేయడానికి. సేఫ్ కాదు, అస్సలు సేఫ్ కాదు. సేఫే వెళ్ళాలి అనుకుంటే కనుక ఇప్పుడు నాకు సిరి వేసింది, నేను సిరికే వేయచ్చు డైరెక్ట్గా. నాకు సేఫ్ కాదు. కాకపోతే నాకు నచ్చనివి కొన్ని జరిగాయి, అందుకని మాట్లాడుతున్నాను. అంతకుమించి ఏం లేదు. అండ్ అది ఒక్కటే టాపిక్ కాదు. కాఫీ విషయంలో నేను వచ్చి మిమ్మల్ని నిల్చొని స్టాండ్ అయ్యి అక్కడే ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా నేను అడగలేదు. లహరి 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 ప్లీజ్. ఇలాంటివి చిన్న చిన్నవన్నీ పక్కన పెట్టేస్తే యాక్చువల్గా మీరు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కాదు. బికాజ్ యూ ఆర్ బిజీ విత్ ఆల్ ద మెన్ ఇన్ ద హౌస్. Oh, because, is it so? Yes, because you are not having that rapport. First, manaku unna rapport tagipoyi ekkada you are busy with everybody, other men. ఎవరితో చెప్తారా కొంచెం ప్లీజ్? ఎస్, అందరితో. నేను అందరితో ఈక్వల్ గా బిజీగా ఉన్నావు, మానస్తో బిజీగా ఉన్నావు, ప్రతి ఒక్కరితో ఈక్వల్ గా మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్లీ ఇది గొడవ పెట్టుకోవడానికి చేయలేదు. ఇది ఇది బ్రేక్ చేస్తే అట్లీస్ట్ మన ఇద్దరు మధ్యలో ఉన్న సైలెన్స్ బ్రేక్ అయిపోవాలి అనేసి చేస్తాను. అండర్స్టాండింగ్. ఇంకోసారి నువ్వు పని చేసేటప్పుడు కాఫీ పొడి వేయలేదని కానీ అంట్లు తోమలేదని కానీ ఏమి చెప్పనమ్మా. థ్యాంక్ యూ. అది మీ ఇష్టం. థ్యాంక్ యూ. నాకు చెప్పాలనిపించింది నాని మాస్టర్ అన్నారు చూడు, స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతో పోటీ చేయి, మెన్ ఉన్నారు ఇంకా అని. నేను అలా అని నాకు ఏం లేని దగ్గర నేను ఎవరు అది మీరు డిసైడ్ చేస్తున్నారా? యాజ్ పర్ మై నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైంది. అదే మీ ఇష్టం. స్టూపిడ్, దిస్ ఇస్ లేమ్ లేమ్ ఎక్స్క్యూజ్. శ్రీ, మీరు బాత్రూమ్ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను మీతో చాలా నీట్గా మాట్లాడాను, బట్ మీరు అందరిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు మాత్రం అది కంప్లీట్గా డిఫరెంట్ చేసి చెప్పారు. అది నేను మీతో మళ్ళీ నేను గార్డెన్లో కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేశాను, బట్ మీకు మళ్ళీ లోపల నుంచి కాల్ వచ్చింది, మీరు లోపలికి వెళ్ళారు. ఎవరో సమ్మన్ ఎవరో పిలిచారు, మీరు లోపలికి వెళ్ళారు. కాకపోతే ఆ రోజు నాడు మీరు చేయి పెట్టారా పెట్టలేదా ఇదంతా పక్కన పెడితే, ఎందుకంటే నేను కింద ఉన్నాను, కంప్లీట్లీ కింద ఉన్నాను. సో ఆ కాన్వర్జేషన్ మీకు సిరి వచ్చి మీకు చెప్తే తప్పిస్తే మీకు తెలియదు. నేను ఎందుకంటే సిరి దగ్గరనే అన్నాను. సిరి సన్నీకి జరిగిన కాన్వర్జేషన్లో సన్నీ గురించి సిరి కంప్లీట్గా అగ్రెసివ్ అవుతున్న టైంలో, అలా అయితే కనుక విమెన్ కార్డ్ అనేసి శ్రీ కూడా అన్నాడు కదా, మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేను కూడా తీసుకురానా సేమ్ టాపిక్ అని అన్నాను. బట్ నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడలేదు దాని గురించి. మీరే నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను చాలా నీట్గా చెప్పాను, శ్రీ నాకు మీతో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇదే మాట చెప్పాను. బట్ మీరు ఇంట్లోకి వచ్చి కాన్వర్జేషన్ని దాన్ని మొత్తం అగ్రెసివ్ మోడ్లో మార్చారు. జనరల్గా
ఎప్పుడైనా సరే ఒక మాటని నీ అమ్మ అనడానికి నీ అమ్మ అనడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీరు కొంచెం అగ్రెసివ్ మోడ్లో చెప్పడం యాక్చువల్గా నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను మీతో చాలా బాగా చెప్పాను ఆ రోజు నాడు. సో మీ హ్యాండ్ పట్టుకొని మరీ చెప్పాను నాకు మీతో ఎట్లాంటి ప్రాబ్లం లేదు అనేసి. సో మీరు అది అలా చెప్పడం నాకు పెద్దగా నచ్చలేదు అది. అండ్ బయట కూడా దాన్ని క్లియర్ చేసుకుందామని ట్రై చేస్తే రెండుసార్లు ట్రై చేశాను అది అవ్వలేదు నాకు. దట్స్ ఓన్లీ థింగ్. ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ సారీ అబౌట్ దట్. రాత్రి 9:45. ఈ ఓవరాల్ వీక్ లో మొన్న ఒక స్కిట్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, అంతో ఇంతో తెలుగు నేర్చుకున్నా, డైలాగులు యాడ్ చేసుకున్నా, ఈ సీన్ తర్వాత ఇది ఇది తర్వాత ఏ తర్వాత బీబీ తర్వాత సీసీ తర్వాత ప్రియాంక అమ్మ ప్రియాంక అమ్మ ప్రియాంక అమ్మ ప్రియాంక అమ్మ అనే వరకు విషు మధ్యలో వచ్చిండు. అరే విషు టాస్క్ రెడీ ఉందిరా పిలువురా అంటే నువ్వే పిలిచినావు, ఏమా రైట్? అదే ప్రియాంక జరిపి వేరే అబ్బాయి ఉంటే సెనారియో వేరే ఉంటుండే. నువ్వు ఎంత వర్క్ కాడ పని చేస్తావు కుకింగ్లో అంతా కూడా కాన్సన్ట్రేట్, పిలువంగానే అటెన్షన్ ఇస్తే చాలా బాగుంటుందమ్మా. దట్స్ ఇట్ మా. లాస్ట్ టైం నామినేషన్ అప్పుడు జెస్సీ ఎవరికి నామినేట్ చేయాలి ఎవరికి నామినేట్ చేయాలంటే జెస్సీ మెచ్యూర్ ఉన్నాడు తెలుసు మీ అందరికి, ఎంత మెచ్యూర్ ఉన్నాడు, పట్టుకొని ఇట్లా తిరుగుతుండు ఏడా 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 అని కలర్లు. అట్లా నీ దగ్గర వచ్చిండు, నువ్వు ఆయనకేమో అన్నావు, నా దగ్గర వచ్చిండు, నేను ఉట్టిగానే ఇట్లా ఇట్లా అంటున్నా, నువ్వు ఏమన్నావు అంటే జెస్సీకి, అరే జెస్సీ ఎవరికి పాయింట్స్ తక్కువ వచ్చినాయి వాళ్ళకి వేసేరా అనగానే నాకే తక్కువ వచ్చింది అది నాకు తెలుసు, అరే మీరు ఆ బాయ్ శ్రీరామ్ ఇంత మెచ్యూర్ ఉండి కూడా ఇంత చిన్న మాటలు ఎట్లా చెప్పిండు బాపా అని నాకు తక్లీఫ్ అయింది బ్రో. లవ్ యూ మ్యాన్, లవ్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ యాక్చువల్లీ ఇప్పటివరకు నాకు లేరు మీరు నా థాట్లో, కానీ ఇప్పుడు చెప్తున్నాను మన ఇద్దరం కలిసి చేసాం కాబట్టి ఆ రోజు ఆ స్కిట్ అంత బాగా వచ్చింది. ఈవెన్ నేను టైంకి లేకపోయినా ఆ స్కిట్ నేను చేయగలను అని నమ్ముకుని నాకు. అండ్ మీరే అన్నారు కదన్నయ్య ఏమని అమ్మ ప్రాక్టీస్ చేస్తే ఇదంతా నేను చేయలేను అన్నారా లేదా మీరు? 100% అన్నాను. సో నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తా అన్నయ్య అని చెప్పేసి నేను అన్నాను. సో అందుకే నేను రెడీ అవటం కోసం అని వెళ్ళాను, అంతకు మించి ఇంకేం లేదు. జశ్వంత్ నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, అలాగే యు ఆర్ వెరీ వీక్ కంటెస్టెంట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వైతే అమాయకుడు కాదు, బికాజ్ నువ్వు అమాయకుడు అయితే నువ్వు గిన్నీస్ వరకు వెళ్ళవు, బిగ్ బాస్ సీజన్5 వరకు నువ్వు ఉండవు. సో నేను నీకు చాలా కనెక్ట్ అవుదామని నేను అనుకుంటా, యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ బ్రదర్, ఎట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నువ్వెందుకో నాకు, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు యు ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ అనిపించింది. నేను ఎప్పుడైనా మాట్లాడతామన్నా సరే నువ్వు మాట్లాడకుండా ఉండడం, మొహం ముడుచుకోవడం, నేను అది రిసీవ్ చేసుకోలేకపోయాను. అవును నువ్వు ఉన్నావు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయేమో, కానీ అలా బిహేవ్ చేయను, నా ఇంటెన్షన్ ఉండదు. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్. నువ్వు పర్సనల్గా తీసుకో అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే బ్రో, యూ హ్యావ్ నో క్లారిటీ. ఇప్పుడు రవి బ్రో ఏంటి అంటే ఒక పాయింట్ చెప్పారు, అతనేమంటున్నారు వర్స్ట్ పర్ఫార్మర్ అని నాకు ఎందుకు ఇచ్చావు జస్ట్ బై టెల్లింగ్ దట్ యుర్ ద వన్ ప్లేయర్ హూ ప్లేడ్ వెల్, నువ్వు ఒక్కడవే మంచిగా ఆడవు మీ టీంలో అని చెప్తున్నప్పుడు హీస్ పాయింట్ ఈస్ వర్స్ట్ పర్ఫార్మర్ ఎందుకు పెట్టావు? సో అక్కడ ఇట్ ఇస్ సింపుల్, క్లియర్ కట్గా ఉంది అక్కడ రీజనే తప్పు. రవి వర్స్ట్ పర్ఫార్మర్ నాకు ఎందుకు ఇచ్చావు అనేది గేమ్ ఇస్ నాట్ రిలేటెడ్ ఓన్లీ ఇన్ దట్. ఈ రీజన్ నువ్వు చెప్పు బ్రో, నాకు రవికైనా కాన్వర్సేషన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. టాస్క్ లో కూడా సేమ్ ఒకటే పాయింట్, ఏ డెసిషన్ అయినా నువ్వు తీసుకోవు, వైబ్ అన్నది నెగిటివ్ ఉంటుందో ప్రతి ఒక్క చిన్న మాట కూడా నెగిటివ్ గానే కనిపిస్తుంది, ప్రతి ఒక్క యాక్షన్ కూడా నెగిటివ్ గానే కనిపిస్తుంది. ఓకే, సో ఆ స్పేస్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ నీతో జెల్ అవుదాం అనే టైం తీసుకుంటున్నాను తప్ప. ఓకే, దేర్ ఇస్ నథింగ్ నెగిటివ్. ఓకే, కూల్, నో ప్రాబ్లం. సో కెప్టెన్సీ టాస్క్లో 4 కంటెండర్స్ ఉన్నారు. ఐ వాజ్ ఇన్ అ క్లియర్ డైలమా, విశ్వాబ్రోక్ సపోర్ట్ చేయాలా, అనీ మాస్టర్కి సపోర్ట్ చేయాలా అని. ఐ వాజ్ ఇన్ అ క్లియర్ డైలమా. నేను అసలు ఒపీనియన్ అడగలేదు, నువ్వు వచ్చి నన్ను నాతో మాట్లాడావు, మాట్లాడి ఓకే ద థింగ్ దట్ యు సెడ్ వాజ్
ఫస్ట్ టైం అనీ మాస్టర్కి అంటే లైక్ విశ్వ బ్రో మై గెట్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్ అనీ మాస్టర్కి రావచ్చు రాకపోవచ్చు ఐ వాంట్ టు సీ అ లేడీ క్యాప్టెన్ అన్న టైప్ లాగా యు ఆర్ గివింగ్ మీ ఐ హ్యాడ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ నైస్ నైస్ రవి బ్రో మంచి ఒపీనియన్ చెప్పాడు ఐ వాజ్ ఇన్ అ డైలమా యానీ మాస్టర్కి ఇట్లా నేను పోస్తున్నాను పాపం ఆవిడ కూడా చూడలేదు నేను ఆవిడ చేస్తున్నట్టు తక్కువ అని చూస్తే యువర్ దేర్ అండ్ యూ హెల్ప్డ్ విశ్వ ఐ వాజ్ షాక్డ్ టోటలీ షాక్డ్ నువ్వు నా అడ్వైస్ ఎందుకు తీసుకుంటున్నావు బ్రో అడ్వైస్ అంటే సి బ్రో యాజ్ ఐ సెడ్ ఐ ట్రస్ట్ యువర్ జడ్జ్మెంట్ ఐ ట్రస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ దిస్ ఈస్ డెఫినెట్లీ అ లెర్నింగ్ లెసన్ ఫర్ మీ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ప్లీజ్ డోంట్ డూ దాట్ గాట్ గాట్ ఇస్ మై పాయింట్ గాట్ గాట్ థ్యాంక్ యూ పదిహేనో రోజు రాత్రి 10:30 తను చెప్పిన రీజన్ ఏంటంటే పాలల్లో పాలు మరిగేటప్పుడు కాఫీ పొడి వేస్తే కాఫీ పొడి అనేది చేదుగా ఉంటుంది పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని నేను చెప్పాను ఒక చిన్న సజెషన్ ఒక అక్కగా ఇవ్వచ్చు ఆ సజెషన్ హ్యాజ్ అ రేషన్ మేనేజర్గా ఇవ్వచ్చు రేషన్ మేనేజర్ కాఫీ అనేది లగ్జరీ టాస్క్ పాలు ఇరిగిపోతే పాలు వేస్ట్ అయిపోతాయి కాఫీ పొడి వేస్ట్ అయిపోతుంది షుగర్ వేస్ట్ అయిపోతుంది మిగతా వాళ్ళకి అకామిడేట్ చేయాలి ఎంటైర్ వీక్ సో ఆ కన్సర్న్ ఒకటి ఉండింది ఆ విషయం నేను చెప్తుంటే లేదు నేను ఇలాగే వేస్తాను ఇలాగే వేస్తానంటే పక్కనే యానీ మాస్టర్ అండ్ ఉమా గారు కూడా ఉన్నారు అనుకునే నుంచినాము అది నేను చేసిన పొరపాటు అండ్ తను నాకు ఎక్కడ డిస్కనెక్ట్ అని తను ఎందుకు ఫీల్ అయిందో నాకు అర్థం కాలేదు నేను ఫీల్ అయ్యాను యాక్చువల్గా బికాజ్ ఐ వాజ్ సిక్ ఐ ఫస్ట్ లుక్ ఫార్వర్డ్ ప్రియాంక అని లహరినే చూసాను నేను లహరిని ఎక్కడ కనిపించలేదు నాకు చూడడానికి సో వచ్చి కనీసం దగ్గర కూర్చొని మాట్లాడదు బికాజ్ షీఈస్ బిజీ ఆల్ ద టైమ్ షీఈస్ బిజీ విత్ అదర్ పీపుల్ అదర్ మెన్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ సారీ లహరి ఎందుకు మెన్ అని చెప్తున్నాను పర్టికులర్గా అంటే ఐ హవ్ సీన్ ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో నిల్చొని మీరు కంటిన్యూస్గా ఒకటే మాటని గుద్ది గుద్ది చెప్పడం అనేది యాక్చువల్గా తప్పు ఫస్ట్ థింగ్ మీరు మాట్లాడాలనుకుంటే పాయింట్కి వచ్చి మాట్లాడండి అంతే మెన్ ఎక్కడ ఇక్కడ ఉమెన్తో ఎక్కడ మాట్లాడట్లేదు మీతో మాట్లాడట్లేదు మ్యామ్ నేను మీతో నేను నీతో మాట్లాడట్లేదా కాజల్ నీతో మాట్లాడట్లేదా నీతో మాట్లాడట్లేదు హామీద ప్రియాంక నీతో మాట్లాడట్లేదా నేను నీతో ఉండట్లేదా పర్టికులర్గా ఒకటికి 4 సార్లు మెన్ 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 అని తీసి మాట్లాడడం రాంగ్ ఎంటైర్ టీమ్ కి తెలియని విషయాన్ని కొన్ని చూసాను నా కళ్ళతో నీకరాయిస్తుంది బికాస్ ఐ హవ్ సీన్ యూ విత్ రవి ఆ రెస్ట్ రూమ్ లో లేట్ నైట్ యు ఆర్ హగ్గింగ్ హిమ్ ఐ డోంట్ నో ఇట్స్ ఎ ఫ్రెండ్లీ హగ్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఓ వావ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ మనం ఇవాళ దాని దగ్గరికి వెళ్ళేసి కెమెరా దగ్గరికి వెళ్ళి నేను ఏం రిక్వెస్ట్ చేశాను రవి బ్రో కెమెరా దగ్గర రవి బ్రో బర్త్డే ఉంది నాకు ఒక షర్ట్ కావాలి మా ఇంట్లో వాళ్ళకి నా బ్రదర్ కి చెప్పి ఒక షర్ట్ పంపించండి ప్లీజ్ ఇది నేను రిక్వెస్ట్ చేసింది మానస్ కి కూడా చెప్పాను వైట్ షర్ట్ పర్టిక్యులర్లీ మాట్లాడుతున్నారు కనీసం వన్ సెకండ్ రవి లహరి డోంట్ రేజ్ యువర్ వాయిస్ అయ్యో నేను ఫినిష్ చేస్తే నేను కంప్లీట్ చేస్తాక మీరు మాట్లాడండి మాట్లాడితే కంప్లీట్ చేస్తే కదా హావ్ సీన్ దట్ నేను అనుకు ఫ్రెండ్ జోన్ నేను అప్పటికి నా క్లోజ్ వాళ్ళతో దట్ మైట్ బి ఫ్రెండ్ జోన్ హగ్ అయ్యి ఉండొచ్చు బట్ నాకు నీడెడ్ అయినప్పుడు నువ్వు నాతో లేవు నాకు అవసరం శ్వేత నువ్వు నన్ను లేపావు నేను పరిగెత్తుకుంటూ వచ్చానా రాలేదా నేను ఏ ఫీల్ అయ్యా నేను మాట్లాడాలి కదా నువ్వు నన్ను అంత అక్యూజ్ చేస్తావు నువ్వు నాకు టైం చేయలేదు ఎక్స్క్యూజ్ చేయలేదు వాట్ ఇస్ దట్ వాట్ డస్ ఇట్ మీన్ సరే మీరు చెప్పండి నువ్వు చెప్పిన ఎక్స్క్యూజ్ లేమ్ ఎక్స్క్యూజ్ బికాజ్ యూ హ్యాడ్ దట్ గిల్ట్ ఫీలింగ్ ఎందుకంటే నేను చెప్పాను అమ్మ దెర్ ఆర్ సో మెనీ సింగిల్ మెన్ ఐ డోంట్ లైక్ నాకు తనకంటే నువ్వే ఎక్కువ క్లోజ్ రవితో కూడా అదే చెప్పాను సారీ రవి నేను అసలు ఈ పాయింట్ తీసుకురా తలుచుకోలేదు బట్ వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ టు క్లియర్ ఐ విల్ టాక్ ఐ విల్ ఐ ప్లీజ్ యా ఐ హ్యాడ్ టు క్లియర్ ఇట్ అవుట్ మీరు ఫినిష్ అయ్యాక yes ఐ హ్యాడ్ టు క్లియర్ ఇట్ అవుట్ రవి నాకు నీకంటే తనే ఎక్కువ క్లోజ్ బట్ నువ్వు నన్ను అక్క అన్నావు కాబట్టి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయేమో కొంచెం డిస్టర్బింగ్గా ఉంది చూడడానికి అయ్యో అదేం లేదక్క నాకు క్లారిటీ ఇచ్చు తను కూడా నేను సర్కాస్టిక్గా నవ్వుతూ పుల్ చేస్తుంటే తను కూడా అయ్యో అదేం లేదు అదేం లేదు అని దట్స్ ఫైన్ బట్ ఆ చిన్న జోన్ ఏదైతే ఉందో తను ఇబ్బందిగా ఫీల్ అయింది చిన్న గిల్ట్ ఫీల్ అయినట్టుంది తనే నాకు దూరంగా వెళ్తూ నన్ను చూస్తూ
మీరు నాతో మాట్లాడరులేండి, నాకు అప్పుడే అర్థమైంది మీరు నాతో మాట్లాడరు, మీరు నాతో మాట్లాడలేదు అని 4-5 సార్లు అన్నప్పుడే. ఎందుకు మాట్లాడలేదు? నేను ఎవరే అందరితో ఎలా ఉన్నాను, తనతో అలాగే ఉన్నాను. తను నాతో కంఫర్టబుల్గా లేదు. ఆ టాపిక్ ఎప్పుడైతే వచ్చిందో, రేజ్ అయిందో, షీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ మీ. యాక్చువల్గా మీరు ఆ రోజు గిల్ట్ ఫీల్ అవుతుంది, గిల్ట్ ఫీల్ అవుతుందని మీరు అంటున్నారు కదా, నేను తప్పు చేస్తే నేను గిల్ట్ ఫీల్ అవుతా. యాక్చువల్గా నేను తప్పే చేయనప్పుడు నేను గిల్ట్ ఎందుకు ఫీల్ అవుతా? ఒకటి. రెండోది, మీకు మీకు మీ బెడ్ దాకా వచ్చి నేను కూర్చోను, బికాజ్ అక్కడ దాకా వచ్చి కూర్చోడానికి మీకు మీ బెడ్లో ఆల్వేస్ అందరు ఉండి కూర్చుంటారు. సో నేను మీ దగ్గర దాకా వచ్చి కూర్చోడానికి నాకు ఆప్షన్. ఎవరికి వచ్చి ఉంటారు అందరు? ఎందుకు ఎవ్రీ టైం మీ బెడ్లో అందరు కూర్చోవాలి? ప్రియాంక ఉంటది, సిరి ఉంటది, ముగ్గురు ఎప్పుడు వచ్చి కూర్చోలేదా? మానస చాలా చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. లాస్ట్ 2 డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నా మీతో నార్మల్ అవ్వడానికి. లాస్ట్ 2 డేస్ నుంచి ఏం జరిగిపోయిందని నార్మల్ మాట్లాడలేదు. మీరు నాతో మాట్లాడలేదు. అందరికి చేస్తాను, మీ ఒక్కరికి కాదు. నేను ఎవరిని పలకరించినా అలాగే పలకరిస్తాను. హగ్ అది, ఇట్ వాజ్ అ నార్మల్ హగ్. Yes, okay. Might be. ఇంత చిన్న దాన్ని మీరు దానికి కలరింగ్, మిడ్ నైట్ టాయిలెట్ లో ఇలాంటి పదాలు ఎంతవరకు కరెక్ట్? అది మిడ్ నైట్ కాదా? అది లేట్ నైట్ కాదా? అది పట్టపగలా? అది టాయిలెట్ కాదా? పట్టపగలు చేయొచ్చు. అది బెడ్రూమా? అది హాలా? అది గార్డెనా? నేను ఎక్స్ప్రెస్ చేసింది ఆ ప్లేస్, ఆ సిటీ, ఆ టైమే మెన్షన్ చేశా. నేను అర్ధరాత్రి ఎవరు చూడని టైంలో ఇలా చేస్తున్నారు అని అనట్లా. అక్క లేదక్క, ఇక్కడ ఎవరితోని క్లోజ్ అవ్వద్దు, వీళ్ళతోని క్లోజ్ అవ్వాలని ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమైనా మనం పెట్టుకున్నామా? లేదు. ఓకే, తను మీకు దూరంగా అయింది, రీజన్ ఏంటంటే తను వేరే అబ్బాయిలతో దగ్గర అయింది అని, అంతే కదక్క? అందరితో బిజీగా ఉంది. ఎస్. మెన్ అని వర్డ్ యూజ్ చేశారు. మెన్ ఇస్ మేము. Yes, absolutely. Absolutely. మేము దగ్గర అయ్యామంటే నేను సిరితోని లహరి కంటే ఎక్కువ క్లోజ్. ఓకే, తను ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ లాగా భావిస్తాను. అక్కడ మీకు ప్రాబ్లం రాలేదు. నేను ఎక్కువ నేను జల్లయ్యేది సిరితోని, కాజల్తోని. అక్కడ మీకు ప్రాబ్లం రాలేదు. లహరితోని ఎందుకు అని అంటే మీతో లేదు కాబట్టి. మీరు ఒక అక్యూజ్ ఎలా చేశారంటే మమ్మల్ని అందరిని ఇన్వాల్వ్ చేసి. మీరు ఇప్పుడు అందరు సపోర్ట్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేయదు రవి, ప్లీజ్ ప్లీజ్ డోంట్ ప్లే దిస్ డిప్లొమాటిక్ గేమ్ రవి, ప్లీజ్. మీరు మెన్ అని చెప్పారు కాబట్టి, బికాజ్ వి ఆల్ హావ్ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి. ఇది కెమెరా రోజు కూడా నేను ఇదే చెప్పాను రవి, షీ సింగిల్, షీ కెన్ డూ ఎనీథింగ్. మిగతా వాళ్ళు సింగిల్ అయితే పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నారు? దీనిని సింగిల్ అయితే ఏం మేనేజ్ చేయొచ్చా? ఇక్కడికి వచ్చి ఏం చేయడానికి వచ్చారు? ఏమన్నా మాట్లాడతారా? రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్స్. యు కాంట్ యూస్ సచ్ స్టేట్మెంట్స్. యు ఆ రోజు మాట్లాడినప్పుడు ఎందుకు ఈ వాయిస్ రేస్ చేయలేదు? ఎందుకంటే అది నార్మల్ ఉండే. యు ఆర్ అక్యూజింగ్ హియర్. అక్యూజింగ్ కాదు, వాట్ ఐ సా ఐ యామ్ టెల్లింగ్. ఐ యామ్ టెల్లింగ్ టు ది పీపుల్. ఐ యామ్ టెల్లింగ్ టు ది అదర్ కంటెస్టెంట్స్. ఇది బేసికల్లీ మండుతుంది. లేదు, మీ ఫేస్ మండుతుంది. హౌస్ గురించి మాట్లాడాలి. అందరూ చేయలేరు. మండుతుంది ఏంటి? వాట్ ఇస్ దిస్ సింగిల్? ఆల్ మెన్ ఎట్లా మాట్లాడతారు? నేను చూసాను కాబట్టి మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతారు? నేను చూసాను కాబట్టి మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నారు? మీకు నాతో ప్రాబ్లం అయితే, ఇంటితో ప్రాబ్లం అయితే దీనికి సంబంధించిన టాపిక్ తీయండి. అంతే తప్పిస్తే మీ ఇష్టం వచ్చింది మాట్లాడతా అంటే ఊరుకోవడానికి నేను రెడీగా లేను. నువ్వు నాతో డిస్కనెక్ట్ అయ్యావు ఎందుకు అనే దానికి నేను రీజన్ చెప్తున్నాను. నేను ఇక్కడ నువ్వు నాతో డిస్కనెక్ట్ ఎందుకు అయ్యావు అంటే నువ్వు ఇచ్చిన స్టూపిడ్ రీజన్, లేమ్ రీజన్ చెప్పావు. అది స్టూపిడిటీ అనిపిస్తుండొచ్చు, నాకు అది హర్టింగ్ పాయింట్. మీరు ఒకటి టాస్క్ లో ఒకటి పెట్టినప్పుడు, రూల్ పెట్టినప్పుడు మీరు కూడా అదే లైన్స్ లో ఉండాలి. బౌండరీస్ దాటేసి వచ్చి వీడు వాడు అని అందరిని మాట్లాడడం, వీడు వాడు ఎస్ బౌండరీస్ దాటేసి వచ్చి మిగతా మీరు ఒక లైన్ పెట్టినప్పుడు ఆ లైన్ లో స్టిక్ అయి ఉండండి. ఎందుకు ఉండట్లేదు? ఏం మాట్లాడుతున్నా లహరి? దేనికి నీ గురించి వీడు వాడు అని మాట్లాడలేదా? నేను నా వస్తా ఇప్పుడు నేను అక్కడికి. నెక్స్ట్ దట్స్ ఇట్. ఓకే చూడదు లారి, సిట్ క్వైట్ ప్లీజ్. చూడదు, థ్యాంక్ యూ. ఇంకోటి కూడా ఆప్షన్ ఉంటే నాదే పెట్టండి. నువ్వెందుకు చెప్తున్నావు? మీకు ఇంకో ఆప్షన్ ఉంటే అది కూడా నా ఇష్టం. బయట ఏం కూడా మాట్లాడతా? నా ఇష్టం చేయకండి. 15వ రోజు రాత్రి 10:45. యాక్చువల్గా నిన్న లెవెల్ ఇచ్చాను మీకు. ఎందుకు అంటే ఆ రోజు ఆ టాస్క్ తర్వాత మన ఇద్దరం కనెక్ట్ అవ్వలేకపోయాం. నేను ట్రై చేస్తున్నాను, మీరు జైలుకి వెళ్ళారు, ఐ ఫెల్ట్ గెల్టీ.
నేను వచ్చి మాట్లాడాను, ఈ ఓకే నా కంఫర్టబుల్ అని. టైం ఎండ్ అయ్యి వస్తున్నాను, అక్కడ కూర్చుంటున్నాను. అంటే మీతో పెద్ద ఎక్కువ ర్యాపో లేదు నాకు. యాక్చువల్లీ మీరు నాకు డెవిల్ ఇవ్వలేదు. డెవిల్ కాదు, వర్స్ట్ పర్ఫార్మర్, సారీ. ఫస్ట్ మనం మాట్లాడే మాటలు చాలా హర్టింగ్గా ఉన్నాయి ప్రియా గారు. అక్కడ కూడా చెప్తున్నాను కదా, మీరు నేను మిమ్మల్ని చూశాను, నేను అన్న పద్ధతి వేరు, మీరన్న పద్ధతి వేరు. నేను అప్పటికీ మిమ్మల్ని రిటర్న్లో ఒక మాట ఇలా అనేచ్చు, కానీ అనలే, పెద్ద ఆవిడ రెస్పెక్ట్ ఇచ్చాను. అక్కడ కూడా నేను మీ దగ్గరికి రాలే, నేను ఎక్కడికి వెళ్తుంటే వీడు ప్రతిదానికి నేను విన్నాను, విని మీతో రియాక్ట్ అయ్యాను. ఇంకొకటి, ఇక్కడ హౌస్లో మాకు మీరందరూ ఇంపార్టెంటే. అక్కడ సిరి కానివ్వండి, లహరి కానివ్వండి, అనిమం కానివ్వండి, లేదా శ్వేత కానివ్వండి, మీరు ఇందాకన్న మాట మాత్రం చాలా రాంగ్. ఒక ఆడపిల్లని కానీ ఎవరిని అనే ముందు ఆలోచించా, మీరు ఒక ఆడపిల్లే, ఆలోచించానండి. మీ పాయింట్ మాట్లాడుతున్నాను, ఇక్కడ హౌస్ లో అందరం ఆలోచించానండి, నన్ను కనెక్ట్ చేయక్కర్లేదు. లహరి మిమ్మల్ని నామినేట్ చేసి లహరి కొట్టిరు, సన్ని మిమ్మల్ని నామినేట్ చేసి సన్ని కొట్టిరు, మీరు మీరు రాలే సేఫ్. మీరే మాడిన మరి, ఐ హావ్ దట్ ఇన్ మై మైండ్, అవును మీరే మాడిన మరి, ఐ హావ్ దట్ ఇన్ మై మైండ్, ఐ డోంట్ హావ్ ఎనీ ఇష్యూ విత్ అదర్ పీపుల్. లేరు నాకు అమ్మారి, ఎట్లా సేఫ్ కాదు అది, నాకు ఎవరు లేరు, ఎవరు మాకున్నారా, మరి మాకున్నారా, ఎందుకు అరుస్తున్నారు, మాకున్నారా, ఎందుకు అరుస్తున్నారు. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, మాట్లాడడానికి ఆయనకు కూడా ఉంది. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక ఆడపిల్ల ఆలోచించి మాట్లాడండి. ఒక మనిషి హగ్ చేసుకుంటే బూత్ కాదు. వాట్ ఇస్ దిస్ బ్రో, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్, మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఇస్ దిస్, మిమ్మల్ని అడుగుతున్నా, ఒక హగ్ రాంగ్ ఎట్లా రీడ్ చేస్తారు మీరు? నేను హగ్ రాంగ్ అన్నానా? మీరు అక్కడ అన్నారుగా అర్ధరాత్రి హగ్ ఏంటది, ఇక్కడ హగ్ చేయకూడదు అని రూల్ లేదు, అండ్ హగ్ డజంట్ మీన్ బ్యాడ్. నే అన్నానా బ్రో, మీరు నేను మాట్లాడిన మాటకి పద్ధతే కంప్లీట్లీ రాంగ్ గా చెప్పారు. యు ఆర్ వెరీ డిస్టర్బ్డ్. మీతో ఉండట్లేదు, మీతో క్లోజ్ ఉంది, మండుతుంది, అందరిని అక్యూజ్ చేస్తా. నా బిడ్డకి స్టేట్మెంట్ అర్థమైతే ఏమైతుంది? మీకున్నారు పిల్లలు, నీ పాయింట్ నీకుంది, కానీ నువ్వు మెన్ విమెన్ అనేది నువ్వు మెన్షన్ చేయ, పీపుల్ అని చెప్పు. నీ పాయింట్ కరెక్ట్ ఉంది, నాకు అర్థమైంది, పీపుల్ అని చెప్పండి, పీపుల్ అని చెప్పు. అప్పుడు ఎందుకు బర్స్ట్ అయిపోతున్నావు? కాదు, నేను ఏం మాట్లాడాను, ఎందుకు ఏం మాట్లాడాను, ఏది చూసానో అదే మాట్లాడాను కదా. హమీదా, ప్రియాంక, హడ్జో సంజో బాత్ నా ఠీక్ హై, వచ్చేమ్మా, అమ్మా యు సిట్ ఆరామ్ సే, సిట్ అలోన్. నా కాఫీ కావాలమ్మా? వద్దుమా, వద్దుమా, నువ్వు కూసో అమ్మా, నీ కాలు పట్టుకుంటామా, కూసో, కూర్చోను అమ్మా, మేమందరం ఉన్నాం, ఉంటాము, నువ్వు కూర్చోమా, రిలాక్స్ అవ్వు, టేక్ యువర్ ఓన్ టైం, టేక్ యువర్ ఓన్ టైం, యు బీ రిలాక్స్ ప్లీజ్. చల్ తుడ చూడదో భయ్ అది కూర్చి పదిహేనో రోజు రాత్రి 11 గంటలు. నేను పక్కనే ఉన్నాను, పక్కన ఆనుకొని బెడ్ మీరు ఏం మాట్లాడుతుంది అన్న బెడ్షీట్లో నువ్వు అని మానసు ఉన్నప్పుడు ఓకే, జస్ట్ని పిలిచారు. మీరు కానివ్వండి, ఏదో పనిలో ఉన్నారు కదా అని అంటే మీరు ఏం మాట్లాడారు? మీరే మాకు తెలియదు అని చెప్పండి, మీరే, మీరు పెద్దోళ్ళుగా చెప్పండి. ఆడవాళ్ళ గురించి స్టాండ్ తీసుకుని రైట్ బిసైడ్ నేను ఉన్నా, నా గురించి కాదు టాపిక్, మగవాళ్ళ టాపిక్ అది, బట్ పక్కన ఒక లేడీ ఉంది. ఆడవాళ్ళ టాపిక్ అన్నారు కదండి, ఆడవాళ్ళ టాపిక్ కాదు, నేను ఆడదాన్ని పక్కనే ఉన్నాను, నేను వింటున్నాను, నాకు వినిపిస్తుంది అన్న కొంచెం చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మీరు అలాంటి బాయ్స్ టాక్ మాట్లాడుకుంటున్నారు, అది మీకు డర్టీగా అనిపించలేదు? నేను అసలు ఏమి అనకుండా నేను ఫినిష్ చేయకుండా మీరు నా మీద పడిపోతున్నారు చూడండి. మనోడు వచ్చిండా, మీ మీ మజాక్ ఆడుతున్నా, ఓకే మీరు చూసిర్రు సన్ని, నువ్వు చెప్పండి ఒక మాట, మచా దోస్తులం ఉన్నాం, మంచి మాట్లాడుకుంటున్నాం, నేను ఎవరి గురించి డిజ్జేలే, నేను నా ఫ్రెండ్తో నేను మజాక్ ఆడినా. నిజంగా మీకు ఆ మజాకు నచ్చపోతే సన్ని ఇది చెయ్యకు, మానస్ ఇది చెయ్యకు, నువ్వు నాకన్నా చెప్పాల్సిందే. ఇప్పుడు నువ్వైనా సరే అప్పుడైనా సరే నాకు ఒక మాట చెప్తే క్లారిటీ ఉంటుంది. ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి, షీ హ్యాస్ టు గెట్ మ్యారీడ్ కాబట్టి ఆ కన్సర్న్ తో చెప్తున్నాము, అలాంటిది ఏమీ లేదు, క్లియర్ ఓకే. ఒక బ్రో ఒక సిస్, నాకు కాజల్కి, నాకు సిరికి ఎలా ఉందో, నాకు లహరికి కూడా అంతే హెల్దీ రిలేషన్ ఉంది. ఒక హగ్ తప్పు అంటే అది రాంగ్ ఓకే ప్లీజ్.
ఐఎమ్ సారీ బ్రో. లెట్ మీ టాక్ ఆల్ ద మెన్ ఐఎమ్ సారీ. నేను చూసింది, మాట్లాడింది, ప్లేస్, టైం ఏది, నేను అన్ని అబద్ధాలే చెప్పాను అనుకోండి. ప్లీజ్ ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ లహరి. నేను మాట్లాడితే అందరు సపోర్ట్ కోసం మాట్లాడుతున్నట్టు. మీరు చేసేది ఏంటి మరి? ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, ప్రతి ఒక్క మెన్ ఉన్నారు కదా, పిలిచేసి మాట్లాడండి. అంటేనే అది అవుతుంది. బయట జనాలకి సపరేట్ గా మీరు పలగొట్టి అయిపోతుంది.